ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పాలన ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఇదే నేను కట్టబోయే రాజధాని అని చెప్పి రాజధానికి సంబంధించిన గ్రాఫిక్స్ మనందరికీ చూపించాడు. ఒకసారి మీ అందరికీ గుర్తుందా, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను కట్టబోయే రాజధాని ఇది, 9 ఏళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఉంది, ఇదిగో నేను కట్టబోయే రాజధాని అని చెప్పి మనందరికీ గ్రాఫిక్స్ చూపించాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయాయి, 2014 ఎన్నికలు అయిపోయాయి, 2019 ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 4.5 సంవత్సరకాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనకు గ్రాఫిక్స్ చూపిస్తూనే ఉన్నాడు. ఒకరోజు బాహుబలి సెట్టింగ్లు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, మరో రోజు సింగపూర్ సెట్టింగ్లు అంటాడు, మరో రోజు ఇంకో రోజు జపాన్ సెట్టింగ్లు అంటాడు, మరో రోజు లండన్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 4.5 సంవత్సర కాలంగా ఆ రాజధాని ప్రాంతంలో పర్మనెంట్ అనే ఒక్క పేరుతో కనీసం ఒక్క ఇటుక కూడా ఇంతవరకు పడలేదు. కానీ మనకు మాత్రం చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్తో సినిమా మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గారు ఇచ్చిన హామీలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రైతులకు, పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ అన్నాడు, రుణాలు కట్టొద్దండి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా